హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ లిక్కర్ స్కామ్ నిందితులకి మళ్ళీ క్రికెట్ పగ్గాలు అప్పజెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది దానికి సంఘ దానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది డిసెంబర్ మూడో తారీఖున అధికారికమైన ప్రకటన వెలువడబోతోంది ఎవరై లిక్కర్ స్కామ్ నిందితులు మనకు తెలుసు ఈ మధ్య కాలంలో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి పి శరత్ చంద్రారెడ్డి ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా నిందితుడిగా ఆయన అనుమానిస్తూ ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆయన ఎవరో కాదు రెడ్డి అల్లుడి సోదరుడు సో ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్లో నిందితుడైన శరత్ చంద్రారెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఎపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సో ఆయన అధ్యక్షుడిగా గతంలో ఉన్నారు ఆయన పదవీ కాలం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అధ్యక్ష బరిలోకి ఆయన దిగడం అనేది ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశమైంది సో ఒక నిందితుడిగా ఉన్న వ్యక్తిని మళ్ళీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఎపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నుకునే ప్రక్రియ లాంఛనమే అని చెప్పాలి ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారో ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్రికెట్ అసోసియేషన్ ఎఫెక్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవికి పి శరత్ చంద్రారెడ్డి ఆయన లిక్కర్ స్కామ్ అరబిందో గ్రూప్ డైరెక్టర్ లిక్కర్ స్కామ్లో నిందితుడు ఆయన పోటీ చేస్తున్నారు ఉపాధ్యక్ష పదవికి పి రోహిత్ రెడ్డి ఆయన పారిశ్రామికవేత్త శరత్ చంద్రారెడ్డి సోదరుడు విజయసాయి రెడ్డి అల్లుడు కార్యదర్శిగా గోపీనాథ్ రెడ్డి ఎస్ఆర్ షాపింగ్ మాల్ అధినేత జాయింట్ సెక్రటరీగా ఏ రాకేష్ బిజినెస్ మ్యాన్ ట్రెజరర్గా ఏవి చలం ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అలాగే కౌన్సిలర్గా పురుషోత్తం విద్యావేత్త నరసరావుపేట నుంచి సో ఈ రకంగా మొత్తం ఈ ఆరుగు ఆరు పదవులకు వచ్చిన నామినేషన్లు ఆరు అంటే ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్ వచ్చింది ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం చూడండి కనీసం పోటీ కూడా లేదు పోటీ కూడా లేకుండా ఏకపక్షంగా విజయసాయి రెడ్డి గారు చక్రం తెప్పి కేవలం ఆరుగురు అంటే ఆరుగురే బరిలో ఉన్నారు వీరి ఎంపిక లాంఛనమే డిసెంబర్ మూడో తారీఖున అధికారికంగా వీళ్ళు ఎంపికైనట్టుగా ప్రకటిస్తారు ఇక్కడ మనం చూడాల్సింది ఈ ఆరుగురులో ఒక్కళ్ళకైనా మాజీ క్రికెటర్కి అవకాశం ఉందా లేదు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ మనుషులు ఇంకా చెప్పాలంటే ముగ్గురు రెడ్లు ఆరుగురులో ముగ్గురు రెడ్లు అదే సమయంలో విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులు ఇద్దరున్నారు అందులో సో ఇంతకంటే దారుణం ఉంటుందా విజయసాయిరెడ్డి గారు ఏ రకంగా చక్రం తిప్పారో మనం చూస్తున్నాం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని ఆయన ఇంటి పెరట్లో కట్టేసుకున్నారన్నమాట ఇది సో సాధారణంగా ఎవరి మీదైనా మచ్చొచ్చినా లేకపోతే వాళ్ళు నిందితు అంటే వాళ్ళు దోషులుగా తేలకపోయినా వాళ్ళు నిందితులుగా ఉన్నా ఉన్నా సరే గతంలో ఎలా ఉండేవి వాళ్ళకు ఆ పదవులకు దూరంగా ఉంచేవి ప్రభుత్వాలు కానీ ఇవాళ వాళ్ళ నేర చరిత్ర కావచ్చు వాళ్ళ అవినీతి చరిత్ర కావచ్చు అవే అర్హతలుగా మారిపోయినాయి ఇవాళ శరత్చంద్రారెడ్డితో నామినేషన్ వేయించడమే తప్పు అలాంటి శరత్ చంద్రారెడ్డితో నామినేషన్ ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకునే పరిస్థితి కనబడుతూ ఉంది సో విజయసాయి రెడ్డి విశాఖపట్నం లేకపోయినా ఆయన విశాఖపట్నంలో ఉండి చక్రం తిప్పుతూ ఉన్నారు ఓవరాల్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన పెరట్లో కట్టేస్తున్నారు ఇది ఎంతవరకు క్రికెట్ క్రికెట్కి మేలు చేస్తుందో చూడాలి ఒక్క మాజీ క్రికెటర్ కూడా ఇందులో అవకాశం ఉంది వీళ్ళందరూ కలిసి ఏం చర్చిస్తారండి ఏ రోజైనా వీళ్ళు క్రికెట్ ఆడారో లేదు తెలియదు కనీసం గల్లీ క్రికెట్ అన్న ఆడారో లేదు తెలియదు వీళ్ళందరూ కలిసి క్రికెట్ని ఏం బాగు చేస్తారు వీళ్ళు ఇవాళ ప్రభుత్వం ఎంతలాగా క్రికెట్ని తన ఆధీనంలోకి తెచ్చుకుందో మనం చూస్తూ ఉన్నాం మరి దీని మీద మరి ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి